శవభష్పంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసా ఆ దేవాలయం ఏమిటో ఆ దేవాలయ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి భారతదేశం అనేక ఆలయాలకు నిలయం ఇక్కడ శైవం వైష్ణవంతో పాటు జైనం బౌద్ధం కూడా విరాజిల్లింది ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు స్వయంభుగా చెప్పుకునే విగ్రహాల గురించి అక్కడ జరిగే కొన్ని పూజలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అటువంటి కోవకు చెందినదే లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని ఇక్కడ పూజ మొదలుకుని ప్రసాదం వరకు అనేక ధార్మిక కార్యక్రమాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇక్కడ శివుడు శత్రులతో కాళేశ్వర రూపం నేరుగా యుద్ధం చేశారని ప్రతీతి దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగంతో పాటు ఆ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడి పూజా విధానాలు మిగిలిన దేవాలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర లింగం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలోని పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని పురాణ కథనం అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారన్నది ఒక అంతు చిక్కని రహస్యం ఈ ఆలయంలోని ప్రధాన దేవాలయాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఈ శివలింగం యొక్క ముఖం దక్షిణం వైపు ఉండటమే ఇందుకు కారణం ఇటువంటి విలక్షణ లక్షణం మరే ఇతర దేవాలయంలో కనిపించదు ఈ గర్భగుడిలోని తూర్పు పశ్చిమ ఉత్తర గోడలపై పార్వతీదేవి గణపతి షణ్ముఖుడి విగ్రహాలు అమర్చబడి ఉంటాయి ఇక దక్షిణం వైపు మాత్రం నంది కొలువై ఉంటాడు ఉజ్జయినిలో దీనితో పాటు రెండు శివలింగాలు ముఖ్యంగా దర్శనమిస్తాయి ఆలయంలో మూడు అంతస్తుల్లో ఈ శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి మొదటి అంతస్తులో మహాకాలలింగం ఉండగా రెండో అంతస్తులో ఓంకార లింగం ఉంటుంది ఇక మూడో అంతస్తులో నాగ చంద్రేశ్వర లింగం కొలువై ఉంది వీటిలో నాగ చంద్రేశ్వర లింగం కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది ఇక్కడ ఉన్న మరో విశేషం ప్రసాదం సాధారణంగా ఒక దేవాలయంలో భక్తులకు పూజ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలో నైవేద్యంగా వాడరు అయితే ఇక్కడ భక్తులకు అందజేసిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలోనైనా నైవేద్యంగా వాడవచ్చు ఈ విధానం చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది అదే విధంగా ప్రతి ఏడాది ఈ దేవాలయంలో వర్షాకాలానికి ముందు ప్రజన్యానుష్ఠానం అనే ఒక ప్రత్యేక యాగం చేస్తారు అయితే కార్యక్రమం పూర్తి కాగానే ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం కురుస్తుంది ఇది ఎందుకు ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ లేని ప్రశ్నే మహాకాళేశ్వర లింగం కింద శంకు యంత్రం ఉందని చెబుతుంటారు ఆ యంత్రంలో అంతులేని శక్తి దాగి ఉందని అక్కడి వారు అంటారు అందుకే రోజులో మొదటి శివార్చన జరిగే సమయంలో శంఖం ఊదుతారు ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల విజయాలు కలుగుతాయని చెబుతారు ఈ ఆలయంలో మందిరం అని ఒకటి ఉంది అందులోనే భష్మార్చం జరుగుతుంది వాసి అయిన పరమశివుడిని భష్మంతో అభిషేకిస్తారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ఈ భష్మాభిషేకం చేస్తారు కొన్ని షరత్తులకు లోబడి పది మంది నాగసాధువుల ఆధ్వర్యంలో ఈ తంతు జరుగుతుంది ఇందుకోసం అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భష్పాన్ని వాడతారు ఈ పూజ జరిగే సమయంలో మహిళలకు ఇక్కడ ప్రవేశం నిషిద్ధం ఇలా పరమేశ్వరుడికి శవభష్మంతో అర్థం చేసే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదని చెప్తారు పూర్వం చంద్రసేనుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆయన పరమశివ భక్తుడు ఒకరోజు ఆలయంలో చంద్రసేనుడు అర్చనలో ఉండగా శత్రువులు రాజును చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నించారు ఈ సమయంలో పరమశివుడే నేరుగా శత్రురాజులతో మహాకాలుడి రూపంలో యుద్ధం చేసి తన భక్తుడిని కాపాడుతాడు భక్తుడి కోరిక మేరకు అప్పటి నుంచి ఈ దేవాలయంలోని లింగం మహాకాళేశ్వరుడిగా భక్తులతో కొలువుబడుతోందని పురాణం